ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ భారీ మార్పులు చేస్తుంది. సిట్టింగ్ల నియోజకవర్గాలను మార్చే ఆలోచనలో ఉంది వైసీపీ. గన్నవరం ఎమ్మెల్యే వంశీని పెనమలూరు నుంచి పోటీ చేయించే ఛాన్స్ కనిపిస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యే జోగి రమేష్ కు వేరే నియోజకవర్గం కేటాయించారని అధిష్టానం. వంశీకి టికెట్ లేదంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుంది. అయితే చివరికి వంశీకి పెనమలూరు టికెట్ ఓకే అయిందంటుంది పార్టీ వర్గాలు. ఈ వారంలో మార్పులను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తం మీద గన్నవరం ఎమ్మెల్యే వంశీ కి స్థాన చలనం తప్పేట్లేదు. వంశీ కి పెనమలూరు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే జోగి రమేష్ కు వేరే నియోజకవర్గం కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ల విషయంలో భారీ మార్పు చేస్తున్న వైసీపీ. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వంశీని పెనమలూరు నుంచి పోటీ చేయించే ఛాన్స్ కనిపిస్తోంది. పెనమలూరులో ఉన్నటువంటి సిట్టింగ్ జోగి రమేష్ కు వేరే నియోజకవర్గం కేటాయించబోతుంది అధిష్టానం. అసలు మొదట వంశీకి టికెట్ లేదంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగింది. చివరికి ఆయనకు పెనమలూరు టికెట్ ఓకే అయిందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ వారంలో ఈ మార్పులను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, వల్లభనేని వంశీ స్థానాన్ని మార్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆయనకు స్థాన చలనం తప్పెట్టు కనిపించట్లేదు. ఆయన్ను గన్నవరం నుంచి పెనమలూరుకు మార్చబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది అధికార వైసీపీలో, ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే ఇప్పుడే ఒక తాజా సమాచారం అయితే అందుతుంది. ఒక 2 నిమిషాల ముందు కొడాలి నాని గుడివాడలో ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల మీద స్పందించినట్టుగా సమాచారం. అయితే మొదటి నుంచి గుడివాడ నానిని గన్నవరం పంపించి గన్నవరంలో ఉన్న వంశీని పెనమలూరుకి పంపిస్తారనే ఒక చర్చ ఉదయం నుంచి కూడా జరిగింది. తర్వాత ఉదయం అంతా కూడా దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు గుడివాడలో వెలిసాయి హనుమంతరావుకు సంబంధించిన పేరు మీద. అయితే ఒక గంట తర్వాత హనుమంతరావుకు సంబంధించిన ఫోటోలు ఫ్లెక్సీలు కూడా తొలగించేశారు. దీని మీద కొంత క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడే కొడాలి నాని స్పందించారు. కొడాలి నాని, ఎస్, బ్రేకింగ్, ఇంపార్టెంట్ బ్రేకింగ్ జరుగుతుంది. కొడాలి నాని ఒకటే చెప్తున్నారు, లేదు నేను గుడివాడ నుంచే పోటీ చేస్తున్నాను, వంశీ కూడా గన్నవరం నుంచే పోటీలో ఉంటారు, దీంట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండబోవట్లేదు, ఇది అధికారికంగా వచ్చిన ప్రకటనగా మీరు తీసుకోండి, నిన్న మొన్న జరిగిన ఇష్యూస్లో కొంత ఇది ఉంది. సో అయినప్పటికీ కూడా ఫైనల్గా అయితే గుడివాడ నుంచి మాత్రం నేనే పోటీ చేస్తున్నానని చెప్పి నాని మాట్లాడారు. సో ఇప్పుడు ఉదయం నుంచి వస్తున్న వార్తలకి ఇందాక ఆ వంశీ మారుతున్నారు అని వస్తున్న మాటలకి కొంత తేడా క్లారిటీ నాని ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. నాని క్లారిటీ ఇచ్చేశారు. నాని చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి, నాని ఒకటే చెప్తున్నారు, నేను గుడివాడ నుంచి పోటీ చేస్తున్నాను, వంశీ కూడా గన్నవరం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు, అధిష్టానం కూడా ఆదర్శగానే క్లియర్ ఉంది, ఇక్కడ ఎటువంటి గ్యాప్ లేదు. కొంత గ్యాప్ అయితే ఉదయం కొన్ని ఆలోచనలు వరుసగా 2-3 రోజులు కొంత ఆలోచనలు అయితే జరుగుతుంటే పార్టీలో కొంత ఈక్వేషన్స్ కొన్ని లెక్కలు మారుతుంటాయి, ఆ దిశగా కూడా కొన్ని చర్చ అయితే జరిగింది తప్పితే దీంట్లో ఎటువంటి చేంజెస్ లేవు అని చెప్పి నాని మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మరో 2 నిమిషాల్లో నాని ఏం మాట్లాడారో కూడా ఆర్టీవీలోకి అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడే ఆర్టీవీలో చాలా క్లియర్గా మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఒకటే చెప్పారు, గుడివాడ నుంచి నేను ఖచ్చితంగా 5వ సారి పోటీలో ఉండబోతున్నాను, వంశీ 3వ సారి గన్నవరం నుంచి ఉండబోతున్నారని చెప్పిన రామదాస్. అయితే ఉదయం నుంచి ఇందాక మనం బ్రేకింగ్లో చూస్తున్నట్టుగా ఎందుకు మార్చాలనుకున్న అంశం, ఒక చర్చ అయితే జరిగింది ఉదయం నుంచి కూడా, అదే చెప్తూ వస్తున్నాం మనం గన్నవరం విషయంలో కావచ్చు, అంటే కొడాలి నాని మార్పు విషయంలో కూడా ఒకే చర్చ జరిగింది. కొడాల నానికి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ కొన్ని ఈక్వేషన్ పరిణామాల్లో కృష్ణా జిల్లాలో పట్టు సాధించాలి. కృష్ణా జిల్లాలో ఈసారి బలమైన ఓట్ బ్యాంక్ని కలిగి ఉన్నాం, ఆ ఓట్ బ్యాంక్ని కరెక్ట్గా కానీ వాడుకోగలిగితే. కృష్ణమోహన్, మీరు చెప్తున్నారు తాజాగా అందిన వార్త ప్రకారం వాళ్ళు ఆయా స్థానాల నుంచి పోటీ చేస్తామని కొడాలి నాని రియాక్ట్ అయినట్టుగా ఇప్పుడే చెప్తున్నారు, రైట్? బట్ ఓకే, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన కొడాలి నాని అలాగే వంశీ విషయంలో కూడా ఈ మార్పులు తప్పేలా లేదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందంటే, ఓవరాల్గా తమ వ్యూహాలను చూసేటువంటి ఐపాక్ సంస్థ ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగానే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో అధికార పార్టీ ఇంత భారీ ఎత్తున సిట్టింగులను మార్చేంత ధైర్యం బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు, బహుశా ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంగతి మనకు అంతగా సమాచారం లేదు. బట్ ఎందుకు ముఖ్యమంత్రి ఇంత భారీగా మార్పులు చేస్తారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే
ఇప్పుడు ప్రభుత్వం రెండోసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఒక ప్రయత్నం ఒక నిశ్చయంతో ఒక ఫీడ్బ్యాక్ తో ఉంది. మరోవైపు ఐపాక్ టీమ్స్ కూడా మీరు నాని వంశీ ఒకటే కాదు, ఇప్పుడు మనం అనిల్ విషయం చూసుకుంటాం, అనిల్ కూడా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా అనిల్, కోటమరెడ్డి, శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా ఉన్నప్పటి పరిస్థితులు మనం చూసాం. కానీ అనిల్ తర్వాత అనిల్ కూడా నెల్లూరు టౌన్ నుంచి ఎంపీకి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది, నర్సరావుపేటకి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ఆయన ఒకటే చెప్పారు, రామ నాయకుడు ఆలోచిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తామని. సేమ్ అదే విధంగా కొడాలి నాని కూడా ఆ దిశగానే చెప్తూ వచ్చారు, తమ నాయకుడు ఎక్కడ సీటిస్తే అక్కడ పోటీ చేయడానికి సిద్ధమన్నారు. పేర్ని నాని ఉన్నారు, ఆయన కూడా జగన్మోహన్ కు అత్యంత సన్నిహితంలో ఉండే టీం, వీళ్ళంతా ఒక 5-6 మంది ఉన్న టీంలో. ఆయన కూడా ఒకటే చెప్తున్నారు, తమ నేత ఈసారి తమ కొడుకు ఆదేశాలు ఇవ్వమని చెప్పాను, నేను పోటీ చేయదలుచుకోలేదు, అయినా నా మీద ఒత్తిడి చేశారు, నేను ఒకటే చెప్పాను, అలా నేను ఈసారి పోటీ చేయట్లేదు, నా కుమారుడికి ఇవ్వండి అన్నాను, ఆయన కుమారుడికి ఇచ్చారు. ఆ సీట్లు గెలిపించుకునే బాధ్యత నాకుంది, తన కొడుకుతో పాటు ఇతర సీట్ల మీద కూడా ఇతర నియోజకవర్గాల్లో కూడా నేను తిరగడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా నా చేతనైనంత వరకు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురాకే ప్రయత్నం నేను చేస్తానని పేర్ని నాని లాంటి వ్యక్తులు కూడా చెప్తారు. సేమ్ అదేవిధంగా కొడాలి నాని కూడా అదే చెప్తున్నారు. నిజంగా కానీ ఒకవేళ నిజంగా సపోజ్ ఒకవేళ ముఖ్యమంత్రి గారు చివరిలో అయినా సరే తన ఆదేశాలను కానీ మార్చుకోవాలని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మేము దాంట్లో మా అధినేతకు ఎదురు చెప్పే పరిస్థితి లేదు. వంశీ కూడా అటువంటి క్యారెక్టర్ కన్నోడే, తమ నాయకుడు ఏమి చెప్తే దాని మీద నిలబడి పోరాటం చేసే వ్యక్తి. సో దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు, ఎవరి కోసమో ఎవరో వచ్చారని భయపడిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అటు ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కొడాలి నాని చాలా స్పష్టంగా గుడివాడలో ఇప్పుడే మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్పారు, నేను ఖచ్చితంగా గుడివాడ నుంచే పోటీ చేస్తున్నాను, వంశీ కూడా గన్నవరం నుంచే పోటీ చేస్తున్నాను, ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే దాంతోపాటు ఇంకొక ఇష్యూ కూడా ఉంది, అంటే నిజంగానే పార్టీ కానీ సీరియస్గా వర్కౌట్ చేసేది లేదు. తప్పని పరిస్థితి అంటే తప్పని పరిస్థితి వచ్చినప్పుడు కూడా కొందరు తమ పదవులను త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే కొంతమందిని ఎంపీలుగా పంపించాల్సిన పరిస్థితి ఉంది, ఎంపీలను తీసుకుని వచ్చి ఎమ్మెల్యేలుగా తీసుకుని వస్తున్నారు. మనం అనుకున్నాం ఇప్పుడు 45 మంది మార్పులు చేర్పులు జరిగితే దాదాపుగా 77 లిస్టులలో 70 మంది మార్పులు చేర్పులు జరిగితే 30 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరికి కూడా సీట్ ఇవ్వలేదని పార్టీ అంటే అంత కాన్ఫిడెంట్గా అంత మేము అనుకుంటే ఏదైనా చేయగలమనే ఒక పార్టీ ఉన్న వైఎస్సీపీ ఈరోజు తమ అధినేత అంత డైవిషన్ తీసుకున్నారు. ఇందాక మీరు అన్నారు ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులలో మార్పు చేర్పులు జరగడం అనేది బహుశా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ మాకు తెలిసిన సమాచారం. ఎస్, యాజ్ యూజువల్గానే కరెక్టే, ఇంత భారీ స్థాయిలో ఒక ఎన్నికల్లో విజయదంబి మోచి మ్రోగించి మళ్ళీ రెండోసారి ఎన్నికలకు వచ్చేసరికి ఇన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు, అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి 30 మందికి ఇవ్వకపోవడం, వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ సర్ది ఆ ప్రాంతాల్లో కొత్త వాళ్ళని తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడం, నిజంగా ఈ ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డికి చెలుపట్టద్దు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే ఏంటి అనేది క్వశ్చన్ వస్తుంది. నిజంగానే తన ఆలోచన తనకున్న గ్రామాల మీద పట్టు కావచ్చు, లేకపోతే పబ్లిక్లో ఏం జరుగుతుంది, తన సర్వేస్ ఏం చెప్తున్నాయి, తన టీం ఏ విధంగా వర్కౌట్ చేస్తుంది అనే అంశాలు కానీ చూసుకుంటే నిజంగా కానీ వర్కౌట్ అయ్యి తిరిగి అధికారంలోకి వస్తే ఓకే. ఎక్కడైతే ఇన్ని స్థానాల్లో జరిగిన మార్పుల వల్ల